కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీలు ప్రధానమైనవి, అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారంటీలు, ఇష్టం వచ్చిన పద్ధతులు నోటికొచ్చిన గ్యారంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి మహిళకు వచ్చినాయా 2500? కరీంనగర్ వచ్చినాడ కదనే, పున్నం ప్రభాకర్ తెచ్చిండ కదా, రాలేదా? గ్యాసే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు, మేమొస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికి నోటికొచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసిన, నోట్ల రద్దు దెబ్బగొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ 100,000 రూపాయలే చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 200,000 రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్9 నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకుని ఉరుకునిగా పరిగెత్తుని 200,000 రుణమాఫీ తీసుకోమన్నాడు. 200,000 రుణమాఫీ అయిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా, ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా, ఎన్ని రకాల దోకా? రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు, ఇది మోసం కాదా? 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 ఇస్తామని అన్నారు, ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఈ ఎలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5,00,000 రూపాయలు ఎవరికనొకరికి ఇచ్చిండ్రా? ఇంకోటి చేసిన ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కసులు జరిగినట్టు జరుగుతున్నాయి కొట్లాటలు, జుట్టు జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకొస్తున్నారు, మహిళలే మాకు ఎందుక ఫ్రీ బస్సు అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులు ఏమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలి ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటక వాగ్దానాలని, అరచేతిలో వైకుంఠమని, దగా పోయినామని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది. కాళేశ్వరం పేరు మీద అన్నేందో ఉన్నదని చెప్పి నీళ్లు లేకుండా నేను బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన కరీంనగర్, అప్పర్ మానేరు నుంచి అటు గోదావరి వరకు, అన్నారం బ్యారేజీ వరకు, ఇటు వరద కాలువను రిజర్వాయర్ చేసి కాకతీయ కాలువను 10 నెలలు వారిచ్చి గోదావరి మీద బ్యారేజీలు కట్టి 200 కిలోమీటర్ల గోదావరిని సజీవ గోదావరి చేసి అమృత ధారల లాంటి 4 జలధారలు ఈ కరీంనగర్ చుట్టూ నిర్మించినాం. అన్ని మాయమైపోయినాయి, అన్నిటికన్నీ పోయినాయి. మళ్ళా ఊళ్ళలకు రాని బోర్ బండ్లు మళ్ళా ఊళ్ళలోకి వస్తా ఉన్నాయి. క్రేన్ తీసేటువంటి పూడికలు తీసే క్రేన్లు ఊళ్ళలోకి వస్తా ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తా ఉన్నాయి. చొప్పదండి కడమని ఒక రైతు కళ్ళంలో వడ్లు దున్నుకుంటేనే ఎండబెట్టి 25 రోజులైంది నేను వచ్చిన వడ్లు కొంటలేరని, అక్కడే ఆయన ఎండ వేడి తట్టుకోలేకనే ప్రాణం కూడా కోల్పోయినాడు. కరెంట్ ఎక్కడికి పోయిందండి నాకు అర్థం కాదు, ఏం రోగం వచ్చింది? నేను ఏడాది అర్థం లేని నేను మంచిగా చేసి 9 ఏళ్ల పాటు రాష్ట్రం మొత్తానికి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇచ్చిన కదా, మరి ఎక్కడికి పోయింది కరెంట్? ఇవాళ 9 ఏళ్లు నడిచిన కరెంట్ కూడా నడిపేస్తలేదా? వీళ్ళకి సాధన అయితే లేదా? మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడికి పోయినాయి? పట్టణాలలో కరీంనగర్ లాంటి పట్టణంలో పేదలకు అందరికీ రావాలని, ప్రతి ఇంట్లో నల్లా ఉండాలని 1 రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి పట్టణంలో పెట్టినాం. గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్ పెట్టినాం. బ్రహ్మాండమైన నీళ్లు తెచ్చి ఇచ్చినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? నాకే కండల్లోకి నీళ్ళు వస్తా ఉన్నాయి. మళ్ళా బిందెలు పట్టుకొని పోవడం, మళ్ళా భయంకరంగా ట్యాంకర్లు రావడం, పట్టణాలలో ట్యాంకర్లు ప్రజలు కొనుక్కోవడం చాలా బాధ కలుగుతా ఉంది. కరెంట్ ఎక్కడికి పోయింది? మంచినీళ్ళు ఎక్కడికి పోయినాయి? ఇది ఏం దుస్థితి, ఏం దౌర్భాగ్యం! ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 4-5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. శాతనైన వాళ్ళు ఉంటే, దమ్మున్నోళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తాని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన, మా రైతులకు కావాలని చేసిన, నడిపినాం. దాన్ని కష్టపడో నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనియలే. వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం, రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతు చచ్చిపోతే 5,00,000 రూపాయల బీమా ఇచ్చినాం, ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోనికి రైతు బంధు ఇయ్యరట. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట. అంటే ఎట్లా గుర్తుపడతావును? 2 నెలల దాకా దున్తారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపడతావును? అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి,
సర్టిఫికెట్ అంటే వాడు లావు అంటాడు, మళ్ళా లంచం ఇవ్వాలి అంటే రైతు బంధు మొత్తం గోల్మాల చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది. 15,000 ఇస్తామని నమ్మబలికి ఇలా ఉన్న 10,000 కూడా ఇవ్వకుండా దాన్ని కూడా కిందమీ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి, పాత ఎమ్మెల్యేలు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తుంది తప్ప కొత్త చెక్కులు ఇవ్వడం లేదు. మునిపోయేళ్ళకన్నా గరీబ్ గారు రోగమో నొప్పి వస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోతే వెంటనే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేది, ఇలా ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్ కూడా ఇస్తలేరు. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం ఇస్తామని చెప్పినారు కాంగ్రెస్ నాయకులు, ఇచ్చిండ్రా సన్నబియ్యం వస్తున్నాయా? ఏది కూడా కాలే, ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే, అయ్యే పరిస్థితి కూడా లేదు. పార్లమెంటుకల్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటదా ఊడుతుందా ఏం జరుగుతుందో తెలియదు. యాదవ సోదరుల కోసం నేను అన్నాడు గొర్రెల పంపిణీ పెట్టినాం, మత్స్యకారుల కోసం చేప పిల్లల పంపిణీ పెట్టినాం. మొదట్లో కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేసినారు, ఇవేం స్కీములు అండి, చేప పిల్లలు గొర్రె పిల్లలని మమ్మల్ని ఇల్చాటు చేసినారు. కానీ యాదవ సోదరులకు ఎంత మేలు జరిగింది, మత్స్యకారులకు ఎంత మేలు జరిగింది, ఎంతెంత పెద్ద చేపలు పెరిగినాయి తెలంగాణలో, బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఈ రోజు వాళ్ళు చెప్పినారు ఎలక్షన్లలో, మేము గొల్ల వాళ్లకు యాదవ సోదరులకు 2,00,000 రూపాయలు ఇస్తాం డైరెక్ట్ గా అని మాఫీ అది బంద్ చేసినారు. ఎందుకు బంద్ చేయాలా? ఇలా ఒక్క యూనిట్ కూడా ఎవరికి రాలేదు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు ఇచ్చినాం, నియోజకవర్గానికి కొంతమందికి ఇచ్చినాం, ఒక మంచి పథకాన్ని ప్రారంభించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఏం చెప్పింది, కేసీఆర్ 10,00,000 ఇస్తున్నాడు, మేము 2,00,000 కలిపి 12,00,000 ఇస్తాం అని చెప్పినారు. ఇస్తున్నారా దళిత బంధు? ఇచ్చిందా ఎవరికన్నా? అంటే ఏంది, ఎందుకు బంద్ చేయాలా? దళితులు బాగుపడద్దా? ఇట్లా నాకు ఇప్పుడు యాది లేనన్ని 420 పథకాలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. ఉద్యోగ సోదరులకు చెప్పినారు తక్షణమే డిఏలు ఇస్తాం, ఇంకా 4వ డిఏ వచ్చింది తప్ప 1 రూపాయి కూడా ఇయ్యలే.